Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిల్లల్ని చూస్తుంటే నాకు ఎప్పుడు స్కూల్స్ అన్నా కాలేజెస్ అన్నా పిల్లలు అన్నా చాలా ఇష్టం అని అనేక సందర్భాల్లో చెప్పాను. సో వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావడం కోసమే ఈ నగిరి నియోజకవర్గ స్థాయి గ్రామీణ క్రీడా సంబరాలు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కంటిన్యూస్ గా జరిపించాలని మేమందరం కూడా నిర్ణయించడం జరిగింది. ఈ కోవిడ్ సమయంలో దాదాపుగా ఈ 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ అందరం కూడా ఇళ్లలో ఉండిపోయి లేజీ అయిపోయాం. సో అందరికీ కూడా బయట ప్రపంచానికి రావాలి, మళ్ళీ హ్యాపీగా మనం మన కార్యక్రమాల్లో ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి సో స్టార్టింగ్ గా ఈ గ్రామీణ క్రీడా సంబరాలతో మళ్ళీ అందరూ ఒకసారి యాక్టివేట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ క్రీడలు అనేది ఎంత ఉపయోగపడతాయో మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే మన ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఉత్త ఎక్సర్సైజ్ చేయమంటే అందరు కూడా టైర్డ్ గా ఫీల్ అవుతారు, బోర్ గా ఫీల్ అవుతారు. అదే ఒక గేమ్ ఆడితే అటు ఎంజాయ్మెంట్ ఇటు ఎక్సర్సైజ్ అంటే కాంపిటీషన్ తో ఎలాగైనా ఎదుటి వాళ్ళ మీద గెలవాలి అన్న పట్టుదలతో మనకి తెలియకుండానే మనం ఎక్కువగా కష్టపడతాం. సో మన బాడీ ఫుల్ గా యాక్టివేట్ అవుతుంది, అలాగే మన మైండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో మీరు చేసుకున్న డెసిషన్ లో కానీ మీకు ఎదురయ్యే సక్సెస్ ఫెయిల్యూర్లను కానీ మీరు బ్యాలెన్స్ చేసుకునే మానసిక స్థాయికి మీరు ఎదుగుతారు. చాలా మంది చూస్తే ఈ మధ్య కాలంలో పిల్లలు సెన్సిటివ్ గా చిన్న చిన్న విషయాలకి సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మైండ్ లో స్ట్రెంగ్త్ ఉండదు, ప్రతి దాన్ని ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. అదే నువ్వు గేమ్స్ ఆడితే ఆ గేమ్స్ లో ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడతాం. సో జీవితం కూడా అంతే, ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాం ఎప్పుడు ఓడుతూనే ఉన్నాం. సో గెలుపోవటం అనేది సహజం అనేది మీరు కూడా ఆలోచించే స్థాయికి ఎదుగుతారు, మీ లైఫ్ ని బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే క్రీడల్లో రాణిస్తే జాబ్స్ కూడా మంచి మంచి జాబ్స్, మీ చదువుతో పాటు మరి స్పోర్ట్స్ కోటాలో కూడా ఎంతో మంది పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్న వాళ్ళని కూడా మీరు చూస్తున్నారు కాబట్టి ఆటలేంటి పిల్లాట్లు చదువుకోకుండా అంటారు. సో చదువు గేమ్స్ అనేవి రెండు ఈక్వల్ గా మీరు బ్యాలెన్స్ చేయగలిగితే మీ లైఫ్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, సక్సెస్ఫుల్ గా ఉంటుంది అని కూడా తెలియజేసుకుంటూ సో అండర్ 17 అలాగే అబౌవ్ 17 ప్రతి గేమ్ కూడా ఆడిస్తున్నాం. కబడ్డీ, వాలీబాల్, అలాగే గర్ల్స్ కి త్రోబాల్, షటిల్. సో ఇవన్నీ కూడా మీరు ఆడి ఎంజాయ్ చేసి అలాగే ప్రైజెస్ మరి పోటీ పడి గెలుచుకునే దానికి ట్రై చేయాలి.